లేడీస్ బట్టలు మార్చుకుంటుంటే అలా లొట్టలు వేసుకుంటూ చూస్తున్నా బుద్ధిలేదు నేను పరాయడదన్ను చూడలేదు నేను కట్టుకోబోయేదాన్ని చూసా ఆ కట్టుకోబోయేవాడివి కట్టుకోగానే సరిపోదు ఏం పెట్టి పోషిస్తావు ఈ రోజు లేకపోవచ్చు కానీ రేపు కుబేరుని అయినా నా గుండె నిండా ప్రేమ ఉంది హమ్ దిల్ దే చుకే హే సనమ్ ఇది సరిపోదా ప్రేమను చెప్పే పద్ధతి ఇదేనా చూడు రేపు ఈ పాటికి నా ప్రేమ సందేశాన్ని ఎలా చెప్తాను యు వెయిట్ అండ్ సీ బేబీ బట్ ఓం కేశవాయ నమః ఓం మాధవాయ నమః ఓం నారాయణాయ నమః అనే బాలాన్న పెట్టుకోండి నాలాంటి మంచి మోడు వస్తాడు ఈ నోటి దొరత ఉండబట్టే ఎలక్షన్ లో ఓడిపోయి ఉంటావు నేను ఓడిపోయానంటే ఒప్పుకోను మా ఏదో ఓట్లు గోసిల్లట్టుకుని నన్ను ఓడిచ్చారు మంచి పని చేశారు బ్రెయిన్ లేనోళ్ళు ప్రెసిడెంట్ అయితే ఊరు పాడైపోద్ది చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు నువ్వేం తక్కువ హచ్చుకోపెల్లా నా చుట్టూ తిరుగుతుంటే ముద్దొచ్చి రెండు మాటలు ఎక్కువ మాట్లాడానేమో ఏంటి హచ్ డాగ్ లాగా నీ వెంట తిరుగుతున్నానా అంటే నీ ఉద్దేశం అంటే నా మీద మీకు ఏదో ఉందని కాదు అది నాకు తెలుసు నీకే ఉండుంటుంది నీ మీద నాకా కాల్లో కూడా ఏ ఉద్దేశం లేదు ఏ సంబంధం లేదు అదే నేను చెప్తున్నాను నీకు నాకు ఏ సంబంధం లేదు ఏమంటున్నాను ఇదేంట్రా వీళ్ళు ప్రేమించుకుంటున్నారని బాసుకు చెప్పాం తీరా ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య లేదంట్రా నాకేం లేనట్టు నాకేదో ఉన్నట్టు నాకు మాత్రం ఏముంది నాకేం లేదు ఆయనకుందో లేదో గాని మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది ఎప్పుడో ఒకప్పుడు మనసులో మాట చెప్పకపోతాడా అనుకున్నాను కానీ ఇంత తొందరగా మోతాడు అనుకోలేదు చూద్దాం ఐడియా హలో పర్లేదండి మళ్ళా మనకే అది సరే నువ్వు చేసేదేంటి ఇస్త్రీ ఇస్త్రీ చేయాలంటే ముందు ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలి మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారండి ఏదో బొరకు తట్టలేదు ఏంటి విషయం ఇందక్కడ నుంచి హచ్చుకొక్క పిల్ల నా వెనకాలే తిరుగుతున్నావు అదే ఏం లేదండి మిమ్మల్ని మాట్లాడగలండి ఏంటి అడిగితే మీరేమైనా ఫీల్ అవుతారేమో అని చిన్న అనుకున్నట్టే అయింది ఇంత దాకా వచ్చాక ఫీల్ అయ్యేదే ఉంది చెప్పండి అదే ఎలా చెప్పాలా అని అందరు మగాళ్ళు ఎలా చెప్తారో అలాగే కానివ్వండి మీ ఫోన్ ఏది పెడితే అమౌంట్ ఇస్తాన్నారు కదా అందులో నుంచి ఏమన్నా కొంచెం అడ్వాన్స్ ఇప్పుతారేమని ఏంటి అడ్వాన్స్ అడ్వాన్స్ అడ్వాన్సా అంటే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నారేమో మీ పని పూర్తి చేసాక వెళ్ళిపోతానండి నన్ను నమ్మండి అంత అవసరం ఏంటి ఇదిగోండి మా అమ్మ రాసింది మీరే చదవండి చిరంజీవి శివకి అమ్మ ఆశీస్సులు బాబు ప్రతి క్షణం నా కళ్ళల్లోనే కదులుతున్నావు కల్మషం తెలియని పసి మనసు నీది ఆ సిటీలో ఎలా బ్రతుకుతున్నావో అని నాకు దిగులుగా ఉంది నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నా కొడుకు అన్నమాట నిలబెట్టుకుంటాడని అప్పులన్నీ తీర్చేస్తాడని ధైర్యంగా చెప్పాను ఎప్పుడొస్తా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇంతే కదా ఈ విషయం నేను చూసుకుంటాను మీరు ఫోన్ వెతకండి మీరు ఆ మాట మీద ఉండండి మీ పని అయిపోద్ది
ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు సోకలే. ఏందక్క ఇట్లా పరిశానంగా ఉన్నావు? గదేరా, నాకు సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క, ఆ డాక్టర్ గారిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళు పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల, జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననీకి తీసుకురాలే, మా అక్క పానం బాగాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి. అర్థమైంది, ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే, పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి. అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా? స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి, నీ రేంజ్కి ఒక ఎలకని వేసేయటం ధర్మమా చెప్పు. అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్లో తీసుకుపోతున్నది బిడ్డ, బొక్కలు తీసా బిడ్డ, చూడు చూడు. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు, జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లనే వెళ్ళనా? పోయిరండి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టడానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి, మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండి. ఫోన్ రీ పడుకుంటే పక్కల పాస్ పోసినట్టు కళ్ళు వచ్చింది. అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కళ్ళు వచ్చింది అంటారా? వెళ్ళిపోని ఇగవాటు. ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా, చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ మాకు తక్కువ, సెల్ఫోన్ నమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. నీకు కూడా దిమాగ్ ఉందిరా, పద ఏనా నమ్ముదాం, మజా చేసుకుందాం పద. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగకోళ్ళు పడ్డ మొగాలు. లేదక్క, ఈ పెళ్ళ మీద ఒట్టు. నాకు పెళ్ళ పడింది కాక. నీ పెళ్ళ మలిగి అమ్మగారింటికి పోయి మూడేళ్ళు కాలేదురా? ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైం, అర్జెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది ఆ ఫోన్ తీసుకొని డబ్బులు. అక్క
ఇగో నీ పెండ్లాని గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. ఇదిగో పోస్ట్ మ్యాన్, నాకేమైనా మనీ ఆర్డర్ వచ్చిందా? టెలిగ్రామ్ వచ్చింది. కావాలా? వద్దులే, నువ్వే ఉంచుకో. మేడం, వీళ్ళు ఎవరు లేరా? మేడం బయటికి వెళ్ళినట్టున్నారు. శివగారికి లెటర్ వచ్చింది, కొంచెం ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. వాళ్ళ అమ్మగారు బాధతో రాసుంటారు, ఇది చదివాడంటే ఇక్కడ ఈయన బాధపడతాడు. ఏముందో చూద్దాం. చిరంజీవి శివకు అమ్మ ఆశీర్వదించు రాయినది. ఎలా ఉన్నావు బాబు? కల్పన గురించి రాశావు. ఊళ్ళో ఒక్క ఆడపిల్ల పేరు కూడా తెలియని నువ్వు కల్పన గురించి రాశావంటే నీ మనసులో ఆమెకి ఎంత స్థానం ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోవడానికి కారణం డబ్బు గురించి ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకుంటుందనేగా. ఏది ఏమైనా నా మనసుకి ఆ అమ్మాయే నా కోడలని అనిపిస్తుంది. ఫోటో పంపిస్తే చూసుకొని ఆనందిస్తాను. వెంటనే పంపిస్తావు కదూ ఎదురు చూస్తూ మీ అమ్మ. యాని కదర పట్ల చూడొద్దురా బాయ్. కలర్ పుట అచ్చం ఇలా బాగుంది. నాలాగే కాదు, నాదే. బాగుంది కదా? బాగుంది. మీ అమ్మగారికి పంపించు. మా అమ్మకి ఎందుకునే? కోడల్ని చూడాలని ముచ్చట పడుతున్నారుగా. మీ అమ్మగారు రాసిన లెటర్ చదివాను. చదివేరా? నా మీద ప్రేమని మీ మనసులో దాచుకుని మీ అమ్మతో చెప్పుకున్నారే కానీ నాతో చెప్పలేదు. అదే నీలో నాకు నచ్చింది. ఐ లవ్ యు. బాగుంది. ఏంటిది ఎలా వాడేసుకోవడం?